ఈ ప్రాసెస్ ఇప్పుడు ఇప్పుడున్న ప్రాసెస్ ఎట్లా? అదే ప్రాసెస్ చెప్తున్నాను. ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇస్తాము, ఎగ్జామ్ సెంటర్స్ ఐడెంటిఫై అవుతుంటుంది ఒకవైపు, ప్రింటింగ్ క్వశ్చన్ పేపర్ ప్రింటింగ్ జరగాల. దానికి ఏంటంటే చైర్మన్ గారు ఏం చేస్తారంటే త్రీ సెట్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ త్రీ డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ నుంచి సీల్డ్ కవర్లో తెప్పిస్తారు. అంటే ఒక ఆయన కర్ణాటకలో ఉండొచ్చు, తమిళనాడులో ఉండొచ్చు, ఢిల్లీ ఇండియాలో ఎక్కడైనా కావచ్చు, తెలుగు లాంగ్వేజ్ దాన్ని ట్రాన్స్లేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ త్రీ సెట్ ఆఫ్ పేపర్స్ తెప్పించిన తర్వాత మూడు ప్యాకెట్లకు వెళ్ళి, అది కూడా సీల్డ్ కవర్, మూడు ప్యాకెట్లకు వెళ్ళి ఒకటి పికప్ చేసి ఆ ఒక్క పేపర్ని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ అని ఉంటుంది ఇండియా లెవెల్లో, ఒకటిగా చాలా ఉంటాయి. అంటే సౌత్కు నార్త్, నార్త్లో సౌత్, అది డిఫెన్స్ డిపార్ట్మెంట్ అప్రూవ్డ్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ ఉంటాయి, జస్ట్ లైక్ కరెన్సీ ప్రింటింగ్ ఎట్లా ఉంటుంది. అట్లాంటి ప్రింటింగ్ ప్రెస్ చైర్మన్ గారే స్వతహాగా ఆ పేపర్ని పంపుతాడు. అక్కడ వాల్ ఓపెన్ చేసేసి అక్కడ ట్రాన్స్లేటర్స్ ఉంటారు, వాళ్ళు ప్రింటింగ్ చేసి ఆ పేపర్ను డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి డెలివర్ చేస్తారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఇంటర్న్ ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్స్కి పంపిస్తాడు. ఇది ప్రొసీజర్. ఒకవేళ ఆన్లైన్ ఎగ్జామ్ అనుకుంటే, ఆఫ్లైన్ అంటే పేపర్ ప్రింటింగ్, ఆన్లైన్ ఎగ్జామ్ అంటే చైర్మన్ గారే స్వతహాగా ఉన్న మూడుట్లాంటి ఒకరు పికప్ చేసుకొని దాన్ని ఓపెన్ చేసి పక్కలో కంప్యూటర్ దగ్గర కూర్చొని తనే స్వతహాగా థర్డ్ పర్సన్, ఈ స్టేట్కి సంబంధం లేకుండా, ఈ స్టేట్లో నాలెడ్జ్ లేని వ్యక్తిని, అసలు పరిచయాలు లేని వ్యక్తికి తీసుకొచ్చి డేటా ఎంట్రీ ఆపరేటర్ని కూర్చునిబెట్టి ఈ పేపర్ని అప్లోడ్ చేస్తాడు. ఆ మిస్టేక్స్ ఉంటే తను ఎక్కడైనా ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడుకొని రెక్టిఫై చేసుకొని ఆ పేపర్ని ప్రింటింగ్ చేసుకొని, అంటే టైపింగ్ చేసుకొని కంప్యూటర్లో తన ఆధీనంలో ఉంచుకుంటాడు. ఎప్పుడైతే ఆన్లైన్ ఎగ్జామ్ డేట్ వస్తుందో, ఆన్లైన్ ఎగ్జామ్ డేట్ రాగానే ఆ 10 మినిట్స్ బిఫోర్, ఇప్పుడు 10 o'clock ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందంటే 5 మినిట్స్ బిఫోరే కంప్యూటర్లో అప్లోడ్ చేసి నెట్లో అందరికీ, జస్ట్ లైక్ వాట్సాప్ మెసేజ్లకు అన్ని పేపర్లకు అన్ని కంప్యూటర్లో ఓపెన్లో స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇది ఆన్లైన్ ఎగ్జామ్కు ప్రిపరేషన్. ఈ రెండు కూడా సుప్రీం పవర్స్ ఆఫ్, కాన్ఫిడెన్షియల్ పవర్స్ ఆఫ్ చైర్మన్. ఇంకొక రెండో వ్యక్తికి, అటెండర్ కానీ, పిఏ కానీ, మెంబర్లు కానీ, ఇంకొక వ్యక్తికి ఎంటర్టైన్ చేయకూడదు. తన ఆధీనంలో ఉన్నటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ పవర్ ఇది. ఇప్పుడు సీక్రెట్స్ అంటే ఏందన్నా వేనన్నా, ఒకరికి ఒకరి దగ్గర ఉంటే సీక్రెట్, సీక్రెసీ సెకండ్ పర్సన్కి తెలిస్తే సీక్రెసీ కాదు, అది ఎంత దూరం అన్నా పోతుంది. ఇక్కడ ఏం చేశారంటే, జనార్దన్ రెడ్డి గారు నేను తప్పు పట్టట్లేదు, ఈజ్ అ వెరీ నైస్ ఆఫీసర్, ఆనెస్ట్ ఆఫీసర్, సిన్సియర్ ఆఫీసర్, 30 ఏళ్ళు ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసినటువంటి వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి, ఎందుకు తన పవర్స్ని ఒక సబార్డినేట్స్కి, సెక్రటరీకి, సెక్రటరీ కూడా ఇవ్వలే, ఒక సెక్షన్ ఆఫీసర్కి తన పవర్స్ని ఎందుకు డెలిగేట్ చేశాడు? లేదా ఓరల్గా చేశాడా, రైటింగ్లో చేశాడా? ఎస్ఓ దగ్గర పేపర్స్ ఉన్నాయి, తన ఆధీనం ఉండాల్సిన పేపర్స్, తన కంట్రోల్లో ఉండాల్సినటువంటి పేపర్స్, తన కంప్యూటర్లో ఉండాల్సిన పేపర్స్, కాన్ఫిడెన్షియల్, తన యాంటీ రూమ్లో ఉండాల్సిన క్వశ్చన్ పేపర్స్ని ఒక థర్డ్ పర్సన్ అయినటువంటి ఒక వ్యక్తి దగ్గరికి ఇంటెన్షనల్ పోయినా ఎట్లా పోయినా, అది ఎంప్లాయ్, రెగ్యులర్ ఎంప్లాయ్ తన ఆధీనంలో. ఆయన ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఆ శిక్షణ ఆఫీసర్ అక్కడ? షీఈస్ వర్కింగ్ సమ్వేర్ 20 ఏళ్ళు ఉండొచ్చు, కావచ్చు. మేమున్నప్పుడు కూడా ఆ అమ్మాయి ఉంది, షీఈస్ లేడీ, బట్ షీఈస్ అ ఇంటిగ్రిటీ, కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, తనను నమ్మి ఆ పేపర్స్ తన ఆధీనంలో, ఆ సెక్షన్ ఆఫీసర్ ఆధీనంలో ఉండడం ద్వారా అవుట్ సోర్స్ అయిన ఎంప్లాయీస్, ఇప్పుడు ఇంకో ఎపిసోడ్ అయింది, ఇప్పుడు ఉన్నటువంటి నిందితులు, వీడు ఒక నిందితుడు ఏంటంటే అడిషనల్ ఎస్పీ, అడిషనల్ ఎస్పీ కొడుకు చనిపోతే, అడిషనల్ ఎస్పీ చనిపోతే వాడికి ఈ డిపార్ట్మెంట్లో జాబ్ ఇచ్చారు, హైదరాబాద్ కలెక్టరేట్. ఫాదర్ జాబ్ ఇచ్చాడు జూనియర్ అసిస్టెంట్ కంపాషనేట్ గ్రౌండ్లో, ఇస్తే వాడు ఎస్ఓ, ఏఎస్ఓ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అయ్యి పిఏ టు సెక్రటరీ అయ్యాడు, వాడు రెగ్యులర్ ఎంప్లాయీ. ఇంకొక ఎంప్లాయీ ఏంటంటే, తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్లో అక్కడ అపాయింట్ అయ్యి, అవుట్సోర్సింగ్ కింద, ప్రైవేట్ ఏజెన్స్ కింద అపాయింట్ అయ్యి ఇక్కడ కంప్యూటర్స్ చూడడానికి ఇక్కడ డిప్యూట్ అయ్యాడు. అంటే ఇక్కడ కంప్యూటర్స్ ఎవరు పెడతారన్నా, టీఎస్టీఎస్ వాళ్ళు మొత్తం ఏ డిపార్ట్మెంట్లో కంప్యూటర్ పెట్టాలన్నా మస్ట్గా తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీస్ వాళ్ళే కంప్యూటర్స్ కొని వాళ్ళే ఇన్స్టాల్ చేస్తారు. ఎనీ డిపార్ట్మెంట్, కలెక్టరేట్లో తీసుకో, సెక్రటరేట్లో తీసుకొని, ఎక్కడైనా ఏ డిపార్ట్మెంట్లో కంప్యూటర్స్ పెట్టడం అంటే అథారిటీ ఎవరంటే టీఎస్టీఎస్. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా కంప్యూటరైజ్ చేసినప్పుడు, కొత్త కంప్యూటర్ పాతవి తీసేసి కొత్తవి పెట్టినప్పుడు టీఎస్టీఎస్డి వచ్చిన కంప్యూటర్స్ ఇక్కడికి పెట్టారు, ఇన్స్టాల్ చేశారు. ఆ ఇన్స్టాల్ చేసే క్రమంలో ఈ అవుట్సోర్స్ ఎంప్లాయ్ ఇక్కడ డిప్యూట్ అయ్యాడు. ఎందుకు డిప్యూట్ అయ్యాడంటే, మెయింటెనెన్స్ ఆఫ్ కంప్యూటర్స్, టెక్నికల్ అసిస్టెంట్గా డిప్యూట్ అయ్యాడు. బట్ 17లో వచ్చిన, ఇప్పుడు ఈ అపాయింట్మెంట్ కానీ, కంపాషనేట్ అపాయింట్మెంట్ కానీ, ఈ రాజశేఖర్ అంటే అపాయింట్మెంట్ సర్వీస్ కమిషన్ చేయలేదు, సర్వీస్ కమిషన్కి సంబంధమే లేరు వాళ్ళు. మా చైర్మన్ కానీ, మా సెక్రటరీ ఎట్లా వచ్చిండు మరి, ఎట్లా టీఎస్టీఎస్లో అపాయింట్ అయ్యి డిప్యూటేషన్ మీద వచ్చిండు? డిప్యూటేషన్ మీద వచ్చిన తీసుకోవాలా వద్దా? సెక్రటరీ కాదు చూడాలి, సెక్రటరీ అథారిటీ, అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఈజ్ సెక్రటరీ. ఆమె అక్కడ నుంచి ఆ ఎండీ ఇక్కడికి రాశాడు లేటు.
టీఎస్పీఎస్సీలో ఒక ఏ ఎంప్లాయీ తీసుకోవాలన్నా కానీ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఫ్యాక్ట్ ఇట్ ఇస్ అటెండర్ కానించి చాలా జాగ్రత్తగా 100% నేను దానికి ఒప్పుకుంటాను. ఇక్కడ ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు అనేది. ఇక్కడ ఏం జరిగిందంటన్నా, అక్కడ ఉన్నటువంటి ఎండీ మీ కంప్యూటర్స్తో పాటు పలానా ఎక్స్ అనే వ్యక్తి మీ కంప్యూటర్స్ మెయింటెనెన్స్ కోసం అసిస్టెంట్ పంపుతున్నా అని చెప్పారు లెటర్ ద్వారా. మా సెక్రటరీ ఏం చేస్తుంది, ఎగ్జిక్యూటివ్ అథారిటీ, ఆమె కూడా ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి భవిష్యత్ చైర్మన్ గారు నోటీసులో పెట్టి తీసుకుని ఉంటారు. 17 వరకు, ఈ 22 వరకు వాడు బాగానే పనిచేసి ఉంటాడు. నాకైతే వ్యక్తిగతంగా వెళ్ళి వాళ్ళ ముఖాలు చూడలేదు. మీరున్నప్పుడు ఏమైనా జరిగిందే మరి? వాడు ఉన్నప్పుడు అప్పుడైతే మా నోటీసులో రాలేదు. మాకు అసలు వాళ్ళ పరిచయాలు కూడా వ్యక్తిగతంగా కూడా పరిచయం పేపర్లో చూసేంత వరకు కూడా ఏం జరగదు. అయితే ఇప్పుడు ఏం జరిగింది, వాడు 2022 అక్టోబర్లో గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగే క్రమంలో ఈ పేపర్ లీకేజెస్ అనేది, వీడు ప్రవీణ్ అంటాడు, వీడు కొల్లుడైపోయి ఆ ఒక సెక్షన్ ఆఫీసర్ ఆధీనంలో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్స్ మా ఉన్నప్పుడు జరగడానికి వీల్లేదని, ఎందుకంటే మా చైర్మన్ గారు ఇట్లా థర్డ్ పర్సన్ దగ్గర క్వశ్చన్ పేపర్స్ పెట్టాల. నాకున్నటువంటి నాలెడ్జ్ ఆయన కంట్రోలింగ్ అవుతారు. చాలా సందర్భంలో మా కమిషన్లో డిస్కషన్ అయ్యేది చాలా ఇష్యూస్లలో ఆయన తన కంప్లీట్ కంట్రోల్లో పెట్టుకున్నటువంటి సందర్భం అయితే ఉంది. దట్ ఈస్ ట్రూ, నాకున్న అవేర్నెస్ ప్రాబ్లం. అయితే ఇక్కడ ఎస్ఓ దగ్గరికి వచ్చినటువంటి పేపర్లు వీడు పెన్ డ్రైవ్లో తీసుకున్నాడా, లేకపోతే ఇంకో రూపంలో తీసుకున్నాడా, లేకపోతే ఏమంటాం మనం రకరకాల మెథడాలజీ కంప్యూటర్స్కి వెళ్ళి వాడు ఎట్లా స్టోలెన్ చేసిండు, దొంగతనం ఎట్లా చేసిండు అనేది కూడా, హ్యాకింగ్ చేసిండా, మొత్తానికైతే ఆ అమ్మాయి పేపర్ కంప్యూటర్లో పేపర్లు వీళ్ళిద్దరికి వచ్చేసినాయి. ఆ తర్వాత సబ్సిక్వెంట్ ఏం జరిగింది, ఎప్పుడైతే ఎగ్జామ్ జరిగిందో వీడే స్వతహాగా గ్రూప్ 1 వాడు ఎగ్జామ్ రాసిండు. వాడికి 103 హైయెస్ట్, 110 అట, టాప్ 20 ర్యాంకులు ఉన్నాడు వాడు, టాప్ 10 ర్యాంకులు ఉన్నాడు వాడు ఎగ్జామ్ రాసినవాడు. అయినా వాడు బబ్లింగ్ రాంగ్ బబ్లింగ్లో వాడు ఎగిరిపోయాడు, క్వాలిఫై కాలేదు, బబ్లింగ్ రాంగ్ చేశాడు కాబట్టి. అట్లా ఎంతమందికి పేపర్లు పోయినాయి వీడున్నాం. ఏడబ్ల్యూ ఎగ్జామ్ జరిగింది, ఎంతమందికి పేపర్లు పోయినాయి తెలియదు. డిఓ ఎగ్జామ్ చాలా పవర్ఫుల్ చేస్తుంది, డిప్యూటీ కలెక్టర్ దానికన్నా చాలా పవర్. ఆ పోస్ట్కి పేపర్ అవుట్ అయింది, ఏఈ ఎగ్జామ్స్కి పేపర్ అవుట్ అయ్యింది, ఎంతమందికి రీచ్ అయిందో తెలియదు. అసలు పేపర్ అవుట్ అయిన విషయం ఎట్లా తెలిసిందంటే, మన మీడియా సర్కిల్లోనే మనకు న్యూస్ పేపర్లో వచ్చిన వార్తలే